చూసాను బోసుకుమరి, ఒక వీడియో పబ్లిష్ అయింది, అది మెగా ఫ్యామిలీకి సంబంధించి, అదేవిధంగా వైసీపీ పార్టీకి సంబంధించి, సీఎం జగన్ రెడ్డి గారి ఫ్యామిలీకి సంబంధించి ఒక వీడియోని అయితే మాత్రం జనసేన పార్టీ పోస్ట్ చేసింది, అది చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఆ రాష్ట్రంతో మనకి ఏంటమ్మా, ఆ రాష్ట్రంతో జగన్మోహన్ రెడ్డితో మనకేంటి? సినిమాలో ఎట్లా నిజాయితీగా ఉంటాడో అదే విధంగా మామూలుగా కూడా వారు అంత నిజాయితీగా ఉంటాడండి. నేనే మా అబ్బాయిల ఫ్యాన్ని, ముందు తర్వాత మిగతా వాళ్ళు. కేవలం బెదిరింపులు, కేవలం బూతులు తిడుతూ సొంత ఆడబిడ్డల్ని బజారుకి ఇడుస్తున్నారు, వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్నారు. ఇదే చేతనైంది కదా మీకు? నా తమ్ముడికి తన నిబద్ధత, తన నిజాయితీ ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నాకు అందులో ఎక్కడా కూడా పొల్యూట్ అవ్వలేదండి. అంతటి నిబద్ధత ఉన్నటువంటి నాయకులు మనకు రావాలి. వాళ్ళు ఏ పక్షాన ఉంటారు, ఎటు ఉంటారు, ఎలా ఉంటారు అనేది భవిష్యత్తులో ప్రజలు నిర్ణయిస్తారు. బట్ అలాంటి వాడు రావాలనే నా ఆకాంక్ష, దానికి డెఫినెట్గా నా సపోర్ట్ ఉంటుంది. తను ఎమర్జ్ అవుతాడు, ఫ్యూచర్లో బెస్ట్ నాయకుడు అవుతాడు ఏమో, ఏలే అవకాశం ప్రజలు తనకి ఇస్తారేమో నేను భావిస్తాను. అలాంటి రోజు రావాలని కూడా కోరుకుంటున్నాను. ఇప్పుడు షర్మిల వాళ్ళ నాన్నకు పుట్టలేదు అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇట్ ఇస్ రియల్లీ బ్యాడ్. ఎవరి గురించి మాట్లాడుతున్నారండి? అది తెలిసి కూడా కొడుకు ఏం చేస్తున్నాడు? కొడుకే కాదు కదా, ఒక లీడర్ కూడా కదా, ఆయనకు ఒక రెస్పాన్సిబిలిటీ అంటూ ఉండదా? ఎలాంటి సహకారానికైనా నేను ముందుకుంటాను ఫస్ట్, బికాస్ ఇట్ ఇస్ మై బాబాయ్. ప్రచారం కూడా చేస్తారా? ఏదైనా చేస్తాను, ఆయన అడిగాలి, ఆయన అడిగితే ఏదైనా చేస్తాం. ఓకే. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగనన్న గారు. దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ, రాజశేఖర రెడ్డి గారి భార్య. ఇది ఇంత ముందర కూడా చెప్పానండి, మళ్ళీ చెప్తున్నా, ఒక కార్యకర్తగా ఎంతైతే సపోర్ట్ చేయాలో అంత చేస్తాను. ఎనీథింగ్ ఇస్ మా కళ్యాణ బాబాయ్ పోటీ చేస్తున్నారు, సో నా సపోర్ట్ అయితే ఉంటుంది, అది 100% ఉంటుంది. నార్మల్గానే మా బాబాయ్ కొడుకు ఎంత పక్కన పెట్టినా ఐ హ్యావ్ అ సెన్స్ ఆఫ్ కనెక్ట్ విత్ దట్ పర్సన్. పొలిటికల్ ఐడియాలజీ ఆల్వేస్ బీ దేర్ యాజ్ అ ఫ్యామిలీ, బట్ యాజ్ అన్ ఇండివిజువల్ ఆల్సో ఐ ఫీల్ దట్ ఐ షుడ్ సపోర్ట్ అ పర్సన్ హూ ఐ బిలీవ్, హూజ్ ఐడియాలజీస్ ఐ బిలీవ్ ఇన్. చాలాసార్లు క్రిమినల్ కేసెస్ లో మనం వింటూ ఉంటాము, టీవీలలో చూస్తుంటాం, హంతకులు మన మధ్యనే ఉంటారు, బట్ వి డోంట్ రియలైజ్ ఇట్. దిస్ వాస్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్ వి డిడ్ నాట్ ఈవెన్ రియలైజ్ దట్. ఏదో కెరీర్ అయిపోతూ కొంతమంది పాలిటిక్స్ లోకి వస్తారు, అది కాదు. ఇది కెరీర్ అయిపోయిన తర్వాత రాలా, నంబర్ వన్ పొజిషన్ లో ఉన్నప్పుడు వదిలేసుకుని వచ్చారు. అలాగే వారు పవన్ కళ్యాణ్ గారిని చాలా మంది చాలా మాటలు అంటుంటారు, టీవీ చూస్తూనే ఉంటాం, ఎవడెవడో ఎక్కి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, అమ్మ ఛానల్ ఉంది కదా అని. కర్మ మరి ఇది. అంటే నేనేమంటానంటే, సరే సీఎం జగన్ మోహన్ గారి ఫ్యామిలీ గురించి తీసి పక్కన పెట్టేని, కానీ దీంట్లో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి చెప్పినటువంటి మాట, ప్రతి ఒక్కరు కూడా చెప్పినటువంటి కామన్ పాయింట్ ఏంటంటే నిజాయితీ పరుడు. అసలు ఆయన చాలా, అంటే అసలు ఆ కోవలోనే, ఆ నిజాయితీ విధానంలోనే పెరిగాడు, ఆ విధానంలో ఉంటాడు, చాలా గ్రేట్గా భావిస్తాం అనేటువంటి విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఇచ్చేటువంటి గౌరవం కానీ మాట్లాడేటువంటి విధానం కానీ చూడండి. అసలు అంటే పవన్ కళ్యాణ్ గారికి కావాలని మచ్చ పెట్టడం తప్పితే మొన్న ఏం జరిగింది? హరిరామజోగి గారు చేసిన పని ఏంటి? మేధావులు సైతం దీన్ని తప్పు పడుతున్నారు. ఇది విషయం నేను ఎప్పుడు చెప్పాను? చాలా రోజుల క్రితం చెప్పాను. నువ్వు ఏదైనా చెడుంటే పోయి చెవులో చెప్పబోయా? నువ్వు ఎందుకు పొద్దుకు ఒక లేఖలు రాస్తావు? మంచి పైడి చెప్పు, చెడు ఏదైనా ఉంటే పోయి మాట్లాడి, మీకు ఆ స్వతంత్రం ఉంది కదా అనేటువంటి కోణంలో. కానీ ఇప్పుడు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని దెబ్బ కొట్టడానికి ఇప్పుడు కాదు, ప్రజారాజ్యం దగ్గర నుంచే ఆ ఫ్యామిలీని టార్గెట్ చేశారు. కాపు సామాజిక వర్గానికి రాజ్యాధికారం దక్కకపోవడానికి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలే కారణం అని ఈరోజు తేలింది. అది ఎవరి వల్ల తేలింది? పవన్ కళ్యాణ్ గారి ఆయన ఆలోచనతోటే, ఆయన స్టేటస్ తోటే తేలింది. పవన్ కళ్యాణ్ గారి ఆలోచన, ఆ పథకం వ్యూహం ద్వారానే తేలింది. పవన్ కళ్యాణ్ గారు దీంట్లో చేసింది ఏం లేదు, సైలెంట్గా చూస్తున్నారంటే. అంటే హరిరామజోగి గారి గురించి పవన్ కళ్యాణ్ గారికి ముందే తెలుసు, ముద్రగడ్డ పద్మనాభం గారి గురించి పవన్ కళ్యాణ్ గారికి ముందే తెలుసు, కానీ ఆయన ఏం మాట్లాడలేదు, కానీ విషయాలు మాత్రం బయటకు వచ్చేసాయి. మరి పవన్ కళ్యాణ్ గారి తెలివి అంటే అది, అంటే వీళ్ళిద్దరి గురించి పవన్ కళ్యాణ్ గారికి ముందే తెలుసు. ఎందుకు పక్కన పెడుతున్నాడు? ముద్రగడ్డ పద్మనాభం గారి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు, ముద్రగడ్డ పద్మనాభం గారికి ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు చేర్చుకోలేదు అనేటువంటి ఇక్కడ మనం కుట్టుకుంటున్నాం. కానీ వాస్తవంగా మాట్లాడితే అసలు ముద్రగడ్డ పద్మనాభం గారే అసలు ఈ కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఏదైనా పార్టీని ఎక్కనివ్వడు, నేనే తోపుని నేనే తురుముని,
నాకు రాజకీయ నాకు సినిమా గ్లామర్ లేకపోవడం దగ్గర లేకపోతే నేను సీఎం అని ఇటువంటి విధంగా ఆయన ఊహించేసుకుంటున్నాడు అనేటువంటి విషయం ఈ మెగా ఫ్యామిలీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని కానీ చిరంజీవి గారిని లెక్క చేయట్లేదు అనేటువంటి విషయం ఏదో ఇక కాపు సామాజిక వర్గం దూరం అయిపోతుంది నా మా రాజకీయ భవిష్యత్తు దెబ్బతింది అనేటువంటి కోణంలో ఎంతకాలం వీళ్ళంతా నాటకమే ఆడారు అనేటువంటి విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. అదే విషయం ఇప్పుడు బయటపడింది. ఇంకా హరిరామజోగి గారు అయితే చెప్పే పనే లేదు. అసలు వాస్తవంగా వైసీపీ పార్టీ కొవ్వొట్టగానే పనిచేశారా అంటే అలాగే కనపడుతుంది. ఇదే విషయం చెప్పాను నేను. అది ఏంటి అంటే ఎంత భయంకరమైనటువంటి తప్పు అంటే ఇది ప్రజారాజ్యాన్ని బజార్లో పెట్టింది హరిరామజోగి గారు. అసలు వాస్తవంగా మాట్లాడితే ఆ రోజు చిరంజీవి గారు ఓడిపోవడానికి కారణం హరిరామజోగి గారు. మరి ఈ రోజు కొడుకుని తీసుకెళ్ళి వైసీపీ పార్టీలో జాయిన్ చేసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నేను జనసేన పార్టీని ఉద్ధరిస్తాను అది ఇది అని చెప్పేసి మాట్లాడేటువంటి పని అంటే ఏంటి? మరి కాపు సమాజం ఎక్కడ దూరం అయిపోతుందో అనేటువంటి భయం. మరి దానికోసమే మళ్ళీ ఇప్పుడు కూడా అదే డ్రామాని కంటిన్యూ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటి, కాపు సామాజిక వర్గానికి రాజ్యాధికారం దక్కకపోవటానికి ప్రధానమైనటువంటి కారణం పెద్దలే అనేటువంటి విషయం క్లియర్గా అర్థమైపోయింది. ఈ విషయం ఆయనకి తెలుసు కాబట్టి వీళ్ళు దూరం పెట్టారు. కాబట్టి ఇంతకాలం పవన్ కళ్యాణ్ గారిది తప్పేమో పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని అనుకున్నారు తప్ప ఇంత పెద్ద కుట్ర ఉంది దీంట్లో అనేటువంటి విషయం ఇప్పుడు బయటపడింది. ఇక ప్రజారాజ్యం దగ్గర నుంచి జరిగినటువంటి కుట్రలు అన్నీ అయ్యాగా. కాబట్టి ఇన్ని జరిగినా పవన్ కళ్యాణ్ గారు నిప్పు లాంటి నిజాయితీ పరుడు. ఆ నిజాయితీని దొరికి ఎవడు కాల్చలేకపోయాడు, తచ్చలేకపోయాడు, నిప్పుకు చెదలు పట్టదు అనేటువంటి విషయం మాత్రం ఇప్పుడు నిరూపితం అవుతుంది. ఇక ఈ ఎలక్షన్స్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనిలే. కాపు సామాజిక వర్గానికి రాజ్యాధికారం త్యాగలిగినటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఆ అతన్ని కానీ పోగొట్టుకుంటే ఇంకొకటి రంగగారిని పోగొట్టుకున్నారు ఎలాగో. ఆ ఇతను ఈయన సామాన్యుడు కాదు, అసలు సమస్య లేదు. ఎవడు మైండ్ సెట్నో మైండ్ సెట్ తోటో పవన్ కళ్యాణ్ గారిని మేనేజ్ చేసి అంత సీను ఎవడికి లేదాడా, అంత పరిస్థితి ఎవడలేదు. ఆయన వాట్ ఇస్ వాట్ అంటే ఏంటో తెలుసు, టోటల్గా అసలు పరిస్థితి ఏంటో తెలుసు, దాని ప్రకారం ఎలా నడవడం తెలుసు, ఉన్నటువంటి బలం ఏంటో తెలుసు, అది ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలుసు, ఎవరు మనలో తెలుసు, ఎవరు పరాయిలో తెలుసు, ఎవరు మన అని చెప్పేసి పరాయిలుగా బిహేవ్ చేస్తారు ఎవరో తెలుసు. ప్లస్ మన వెనకాలే ఉండి మనకి సపోర్ట్ చేస్తున్నట్టు నటించి అవతల పార్టీకి హెల్ప్ చేసేటువంటి వాళ్ళు ఎవరు, మొత్తం లిస్టు తీసుకున్న తర్వాతే దిగడైనటువంటి విషయం ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి నిప్పుకి చదువు పట్టదు పట్టదు పట్టదు. మరి ఇది లెక్క.